Hello everyone, my name is Naveen and today I'm here to give the announcement of starting new class session in Sai Medha Koti, Hyderabad. Okay, so TSPSC, AEE and AE aspirants, this is the very important announcement. Okay, so general ga sir notification eppudu ostade ane taapatriyam adoka baada. Notification vachin tarvata ela prepare avval anadi inkoka baada. See, my dear students, okate point gurtu pettukondi. Notification release ayipoyindi, dates has been announced and the tentative date to conduct the examination is December or January. So most probably there is a possibility of January end. Okay, so January end ante man chethilo unnatundi time edaithe undo adi approximated to be 4 months. Okay, so ee 4 months lo manamu edaithe subject paranga ante నాన్ టెక్నికల్ పార్ట్ అయితేనేమి, టెక్నికల్ పార్ట్ అయితేనేమి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఆలోచనలో మీరు మీ టైం వేస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ 100%. ఓకే, సో ప్లీజ్ డోంట్ వెయిట్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం బై థింకింగ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఓకే, సో సాయి మేధా కోటి హైదరాబాద్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ న్యూ బ్యాచ్ టుమారో, దట్ ఈస్ 19 సెప్టెంబర్ 2022. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ 19 సెప్టెంబర్ 2022, అనగా రేపే, టుమారో వి ఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ బ్యాచ్ ఫర్ ఏడబ్ల్యూ అండ్ ఏఈ ఆస్పిరెంట్స్ అండ్ ద బ్రాంచ్ విచ్ హాస్ బిలాంగ్స్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆల్రెడీ మనకి బ్యాచెస్ రన్ అవుతున్నాయి, కానీ మళ్ళీ రేపు ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీ ముందున్నాను ఇక్కడ. ఓకే, రైట్, సో టైమింగ్ వచ్చేసి 9 AM, టైమింగ్ వచ్చేసి 9 AM. ఓకే, సో ఇక్కడ అండర్ ద గైడెన్స్ ఆఫ్ జేసీ సార్ అండ్ శశికాంత్ వాల్మీకి సార్ ఏదైతే ప్రిస్క్రైబ్ టైం టేబుల్ ఉందో అది టైమింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి అమ్మా, మార్నింగ్ 6 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు మనకి క్లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 అంటే మనకి సెషన్స్ ఎలా డివైడ్ చేస్తున్నాము అంటే త్రీ సెషన్స్గా డివైడ్ చేసాం. ఒకటి వచ్చేసి 6 o'clock నుంచి 9:30 వరకు ఒక సెషన్, 9 o'clock వరకు ఒక సెషన్, హాఫ్ అన్ అవర్ బ్రేక్, 9:30 నుంచి 1:30 వరకు ఒక సెషన్ అండ్ 1:30 to 2 o'clock వన్ బ్రేక్ అండ్ నెక్స్ట్ 2:30 నుంచి 6 o'clock ఇంకొక సెషన్. ఓకే, సో ఇక్కడ నేను చెప్పినట్టు మూడు సెషన్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకున్నామా, మూడు సెషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో రెండవ సెషన్ అంటే 9:30 నుంచి మొదలుపెట్టి 1:30 వరకు ఏదైతే సెషన్ ఉంటుందో, మరియు మూడవ సెషన్ 2:30 నుంచి మొదలుపెట్టి 6 గంటల వరకు ఏ సెషన్ ఉంటుందో, అందులో టెక్నికల్ పార్ట్ మరియు నాన్ టెక్నికల్ పార్ట్, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండవ సెషన్లో కనుక మనము టెక్నికల్ పార్ట్ కనుక మనం టీచ్ చేసినట్లయితే మూడవ సెషన్లో నాన్ టెక్నికల్ పార్ట్ ఉంటుంది. లేదు సార్, రెండవ సెషన్లో కనుక నాన్ టెక్నికల్ పార్ట్ ఉంది అంటే థర్డ్ సెషన్లో మనకి టెక్నికల్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్ పార్ట్, నాన్ టెక్నికల్ పార్ట్ ఏదైతే ఉందో ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ సంబంధించి అవి ఎవ్రీడే మనకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కవర్ చేస్తూనే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒక పాయింట్ నేను ఆల్రెడీ చెప్పిన సార్, నోటిఫికేషన్ పడేంత వరకు ఒక బాధ, నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇంకో బాధ, ఏదైతే నోటిఫికేషన్ పడ్డ తర్వాత బాధను తీర్చుటకై ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందమ్మా. సో ఇక్కడ మనకి ఏ షెడ్యూల్ ఎలా ఉంటుందనేది మనకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనము సాయి మేధా కోటి హైదరాబాద్ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చామా, క్లాసెస్కి వచ్చామా, మార్నింగ్ 6 o'clock వచ్చామా, ఈవినింగ్ వరకు మన క్లాస్ మనం కనుక టైం స్పెండ్ చేయగలిగితే కొంత ఓపికతోటి ఏదైనా విజయం సాధించాలి అంటే మనకు కావాల్సింది ఓపికే, అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, సో ఇక్కడ 6 o'clock నుంచి మనకు 9:30 వరకు అని ఒక సెషన్ 1 అని చెప్పాను చూసారా, ఆ సెషన్ ఏదైతే 6 to 9 o'clock ఈ రెండు సెషన్స్లో జరిగినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి రివిజన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏవైతే సెకండ్ సెషన్ థర్డ్ సెషన్లో జరిగినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోవడానికి కానీ దాంట్లో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి కానీ మీ స్కోర్ ఎంత వస్తుంది, ఆ స్కోర్లో ఒకవేళ తక్కువ వస్తే దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు, అప్కమింగ్ ఎగ్జామ్లో దాన్ని ఏ విధంగా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లు చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మనం చదవటమే కాదు దానికి సంబంధించిన రివిజన్, ప్రాక్టీస్, టెస్ట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అది సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత రివిజన్ చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను, టెస్ట్ చేస్తాను అంటే కుదరదమ్మా. సో ఎవ్రీడే ఏ టాపిక్ నుంచి ఆ టాపిక్, ఈరోజు ఒక టాపిక్ అయిపోయింది, దాని మీద కంపల్సరీ రివిజన్ ఉండాలా, దానికి సంబంధించిన టెస్ట్ రాయాలా, దానికి సంబంధించినటువంటి రిమార్క్స్ అంటే లైక్
సార్ ఇందులో తక్కువ వచ్చాయి నెక్స్ట్ ఎగ్జామ్ ని ఎలా దాన్ని ప్రోగ్రెస్ చేయగలను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్ సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఏవైతే ఉన్నది కంటిన్యూ అవుతుంది ఆన్లైన్ కోర్సెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ నౌ ఆఫ్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి మళ్ళీ రేపొక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను మళ్ళీ పదే పదే ఇన్ఫర్మేషన్ అదే ఇస్తున్నాను ఓకే సో మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ని చెక్ చేసుకోండి శశికాంత్ వాల్మీకి సార్ కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ గా ఫోన్ చేసి సార్ తోటి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు డైరెక్ట్ గా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు లేట్ చేస్తున్న కొద్దీ టైం మాత్రం ఆగదు గుర్తుపెట్టుకోండి టైం అనేది ఆగదు అది 4 నెలల నుంచి 3 నెలల నుంచి 2 నెలలు నీవు ప్రిపరేషన్ చేద్దామన్నా సరే నీకు టైం మాత్రం దొరకదు దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్ సో గుర్తుపెట్టుకోండి నీకు కష్టపడడానికి రెడీగా ఉన్నా కానీ నాకు సమయం లేదు అనే దానంత తప్పు మాట ఇంకొకటి ఉండదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు సమయం ఉంది మనం కష్టపడడానికి రెడీగా ఉన్నాం అని మీరు గనక భావిస్తే ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్ the classes which are going to be started by tomorrow 19th september at 9 a.m. remember రేపు 9 గంటలకు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా AEE ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళొక్కసారి బ్రాంచ్ రిపీట్ చేస్తాను నేను సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో గుర్తుపెట్టుకోండి అమ్మా నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో సెషన్ 1 సెషన్ 2 సెషన్ 3 ఏదైతే ఉందో సెషన్ 2 సెషన్ 3 వచ్చేసి టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ విల్ రన్ ఫస్ట్ సెషన్ వచ్చేసి ఏమని చెప్పాను మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి అమ్మా రివిజన్ మళ్ళీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ రివిజన్ నెక్స్ట్ టెస్ట్ అండర్స్టాండ్ సో ఒక్కసారి ఈ క్యాంపస్ లోకి ఎంటర్ అయిన అన్నారు అంటే సో ఆ రోజు జరిగినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్ గా మీకు గుర్తు ఉండేటట్టుగా ఇక్కడ ప్రాక్టీస్ చేపించడం జరుగుతుంది సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఐ రిపీట్ వన్స్ అగైన్ డోంట్ వేస్ట్ ద టైం వై బికాస్ వి హ్యావ్ ఓన్లీ 4 మంత్స్ ఆఫ్ పీరియడ్ సో ఈ 4 మంత్స్ లో నువ్వు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ కనుక చేయగలిగితే దేర్ ఈస్ 100% స్కోప్ టు గెట్ ద జాబ్ Thank you very much. Have a great day. And one last point that please contact the number which is scrolling on the screen. Mr. Shashikant sir, Valmiki, the number is scrolling. Go ahead. Thank you very much. All the best.